హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నథింగ్ ఫోన్ 2 అన్బాక్సింగ్ చేద్దాం. ఇది 8 Plus 256 GB మోడల్. 26,000 రూపాయలు పెట్టి నిన్న హైదరాబాద్ శరత్ సిటీ మాల్లో ఫస్ట్ వీల్లో 100 డ్రాప్స్ అని సేల్ ఒకటి కండక్ట్ చేశారు కదా, ఆ సేల్లో ఈ నథింగ్ ఫోన్ 2A అయితే మేము కొన్నాము. సో ఈ సేల్లో ఫోన్ కొన్న వాళ్ళకి నథింగ్ ఫోన్ 2Aతో పాటు ఒక స్పెషల్ కేస్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు, ట్రాన్స్పరెంట్ కేసు. ఈ కేస్ మీద మీరు హైదరాబాద్లో ఉన్న 100 మందిలో ఎన్నో ఫోన్ మీరు కొన్నారు అనేది దీని మీద మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ దీంతో పాటు నథింగ్ ఏ స్టిక్స్ కూడా ఫ్రీగా ఇచ్చారు, మొత్తం కూడా ఈ సంచిలో పెట్టించారనమాట. చూడడానికి ఈ సంచి అయితే బాగుంది, డీమార్ట్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు కావాలంటే. అండ్ ఈ ఫోన్ మీరు ఆన్లైన్లో ఫస్ట్ సేల్లో మీరు కొనుక్కోవాలనుకుంటే మార్చి 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు మీకు సేల్కి అయితే వస్తుంది. ఫస్ట్ సేల్లో కొనే వాళ్ళకి 8 Plus 128 GB బేస్ మోడల్ 19999 ప్రైస్కి వస్తుంది. సో ఫస్ట్ సేల్ లోపు నేను క్విక్ రివ్యూ అని చెప్పేసి ఇంకొక వీడియో అయితే పెడతాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఈ నథింగ్ ఫోన్ 2ని చెక్ చేసింది చాలా తక్కువ, జస్ట్ అన్బాక్సింగ్ కంటెంట్ వరకు మాత్రమే తీసుకున్నాను. ఇంకొక 2 డేస్లో తరువుగా వాడి అసలు ఓవరాల్గా ఈ నథింగ్ ఫోన్ 2 ఎలా ఉంది, ఫస్ట్ సేల్లో కొనాలనుకున్న వాళ్ళు దీన్ని కొనొచ్చా లేదా, దీనిలో మేజర్ డ్రాబ్యాక్స్ ఏమున్నాయి అని చెప్పేసి ఆ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో సరికి ఓన్లీ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఈ సంచిలో నుంచి వస్తువులు బయటకు తీస్తే ఇది ఉంది. ఇది హైదరాబాద్ శరత్ సిటీ మాల్లో 100 డ్రాప్స్లో మనం ఒక ఫోన్ కొన్నట్టు అనమాట. ఇక్కడ చూడొచ్చు మంది 38వ ఫోను, అండ్ దీని మీద మనకి కాల్ పే సిగ్నేచర్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత మొబైల్ ఉంది, అండ్ ఇయర్ స్టిక్స్ ఉన్నాయి, అండ్ అట్లాగే కేస్ ఉంది, అండ్ దీంతోపాటు నథింగ్ స్టిక్కర్ కూడా ఒకటి ఉంది. మీరు నథింగ్ ఫ్యాన్ అయితే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో ది 100 డ్రాప్స్లో కొంటే మనకు వచ్చే కంటెంట్స్ అయితే ఇవన్నమాట. మీరు నార్మల్గా ఫస్ట్ సేల్లో 12వ తారీఖు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకుంటే ఈ కంటెంట్స్ అయితే రావు, బ్యాక్ కేస్ రాదు, అండ్ నథింగ్ ఇయర్ స్టిక్స్ కూడా రావు. ఓన్లీ ది 100 డ్రాప్స్లో మీరు కొంటే మాత్రం ఇవి వస్తాయి, అండ్ వీటికి మీరు ఎక్స్ట్రా ప్రైస్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడైతే మనం డైరెక్ట్ ఫోన్ చూసేద్దాం. మీరు నార్మల్గా ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ సేల్లో కొంటే మీకు వచ్చే యూనిట్ అయితే ఈ యొక్క ఫోన్ మాత్రం వస్తుంది, మిగతా ఏ రావు. సో ఫోన్ మీద ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ ఫోన్ 2A అని రాసింది, అండ్ ఇక్కడ కొత్త కెమెరా మాడ్యూల్ ఫ్రెష్ ఐస్ పిక్చర్ అయితే వేశారు, పైన 2A అని రాసింది. ఫోన్ అయితే మనకి చాలా స్లిమ్ ఉంది, ఎందుకంటే వీళ్ళు బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు కాబట్టి. అండ్ ఫోన్ బ్యాక్ సైడ్ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇంకా బాక్స్ ఓపెన్ చేసుకుంటే నథింగ్ ఫోన్స్ కూడా అన్బాక్స్ చేయడానికి చాలా ఈజీ ఉంటాయి, అట్లాంటి సీల్స్ అయితే ఉండవు. ఫస్ట్ మనకి ఫోనే ఉంది, అండ్ లోపల వెల్కమ్ టు నథింగ్ అని చెప్పి ఒక నోట్ ఉంది. ఫోన్ తీసి పక్క పెడదాం, అండ్ బాక్స్లో మిగతా కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు, యూఎస్బీ కేబుల్, అండ్ దీంతోపాటు కొంత పేపర్ వర్క్ ఉంటుంది, అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. ఇవన్నీ పక్క పెట్టేసి ఇప్పుడు మనం ఫోన్ దగ్గరికి వద్దాం. మంచి విషయం, ఫోన్ అయితే మీకు పేపర్ కోటింగ్ తోడు వస్తుంది, తక్కువ ప్లాస్టిక్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ చూడడానికి అయితే మాత్రం బాగుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 193 గ్రామ్స్ అయితే ఉంది, అంటే దగ్గర దగ్గరగా 190 గ్రామ్స్ అనుకోవచ్చు. సో ఫోన్ అయితే ఇప్పుడు నేను సెటప్ చేస్తాను, సెటప్ చేసి ఒక గంట సేపు వాడి మళ్ళీ ఇనిషియల్ ఇంప్రెషన్స్ తోటి మిమ్మల్ని కలుస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫోన్ నేను ఒక 3 hours అయితే యూజ్ చేశాను. ఈ 3 hours లో మేజర్గా ఈ ఫోన్లో నేను చెక్ చేయాలనుకుంది వచ్చరికి కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ తోడు వస్తుంది. సెకండరీ కెమెరా వచ్చరికి 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 32 MP కెమెరా ఉండేది. కెమెరాస్ నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే లేవు. నథింగ్ ఫోన్ 2లో అయితే మాత్రం మనకి చాలా ఎక్సలెంట్ కెమెరాస్ ఉంటాయి, బట్ ఈ నథింగ్ ఫోన్ 2Aలో అయితే మాత్రం కెమెరాస్లో ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ చేయాలి. సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే కెమెరాలో మనకి చాలా గ్లిచెస్ అయితే ఉన్నాయి, అండ్ కెమెరా ఇవ్వలే కూడా నేను కెమెరాస్ లెన్సెస్ మధ్యలో షిఫ్ట్ అవుతున్నప్పుడు నేను కొంత ల్యాగ్ అయితే నేను నోటీస్ చేశాను. అండ్ ఇక ఫోటో శాంపిల్స్ చూసామంటే నార్మల్ ఫోటోస్ అయితే పర్లేదు, మీకు బాగానే వస్తున్నాయి, కాకపోతే ఫోటోస్ మీకు కొద్దిగా ఇంబ్యాలెన్స్డ్గా వస్తున్నాయి. అప్పుడప్పుడు ఫోటోస్ ఓవర్ ఎక్స్పోజర్గా వస్తున్నాయి, అప్పుడప్పుడు ఫోటోస్ వైబ్రెంట్గా వస్తున్నాయి, అప్పుడప్పుడు మరీ డార్క్గా వస్తున్నాయి. సో కలర్స్ విషయాలు అయితే అంత బ్యాలెన్స్డ్ లేవు. అండ్ లెన్సెస్ మధ్యలో మీరు షిఫ్ట్ అవుతున్నప్పుడు కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని మెయిన్ కెమెరాని మీరు కంపేర్ చేసుకుంటే రెండింటి మధ్యలో కలర్ డిఫరెన్షియేషన్ అండ్ ఎక్స్పోజర్ డిఫరెన్షియేషన్ మీరు ఒకసారి గమనించవచ్చు. అండ్ బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ అయితే మాత్రం చాలా వరకు ఇంప్రూవ్ చేయాలి. పోర్ట్రేట్ షాట్స్ అయితే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఇక్కడ ఈ పర్టికులర్ శాంపుల్ చూడొచ్చు, మనిషి ఎక్కడ ఉంది, సబ్జెక్ట్ ఎక్కడో డిటెక్ట్ అయింది. అండ్ ఇంకా కొన్ని శాంపుల్స్ స్విచ్ చేసినా కానీ జుట్టు దగ్గర కానీ ఫేస్ ఎడ్జెస్ దగ్గర కానీ అక్కడంతా కూడా ఎడ్జ్ డిటెక్షన్ అయితే అంత పర్ఫెక్ట్గా లేదు. నథింగ్ ఫోన్ 2లో అయితే మాత్రం పోర్ట్రేట్ షాట్స్ ఎక్సలెంట్గా వస్తాయి, డిఎస్ఎల్ఆర్ లెవెల్లో వస్తాయి, బట్ దీనిలో ఆ లెవెల్ అయితే లేదు. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫ్రంట్ కెమెరా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఫోటోస్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, నార్మల్ ఫోటోస్ బాగానే వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఫ్రంట్ కెమెరాలో బాగా వస్తున్నాయి, ఫ్రంట్ కెమెరాలో కలర్స్ అయితే మీకు బాగున్నాయి. అండ్ ఇక వీడియో డిపార్ట్మెంట్ వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ 2 cameras యూజ్ చేసి మీరు 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి 1080p 30fps వరకు మాత్రం వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో శాంపుల్స్ చూడండి. ఫ్రెండ్స్, ఇది ప్రైమరీ కెమెరాని యూజ్ చేసి డే లైట్ లో 4K 30fps లో రికార్డ్ చేస్తున్న వీడియో. వీడియో క్వాలిటీ అయితే ఇనిషియల్గా నాకైతే కలర్స్ నచ్చినాయి, అండ్ బ్యాక్గ్రౌండ్లో న్యాచురల్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వస్తుంది. ఆ న్యాచురల్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఒకసారి గమనించండి. ఇప్పుడైతే నీట్లో ఉన్న వెనకాల లైట్ ఉంది, ఒకసారి లైటింగ్లోకి వెళ్తా. అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయండి. ప్రైమరీ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, సో వీడియో ఎంత స్టేబుల్గా ఉందనేది మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇప్పుడైతే డైరెక్ట్ సన్లైట్ నా మీద పడుతుంది, ఇప్పుడు ఒకసారి వీడియో క్వాలిటీ ఎట్లా ఉందో చెక్ చేయొచ్చు. ఇప్పుడు సన్లైట్ కొద్దిగా నా వెనకాల నా పక్క నుంచి వస్తున్నట్టు,
ఇప్పుడు ఒకసారి ఎక్స్పోజర్ అదంతా ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటుంది ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్న వీడియో. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి కూడా 4K 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయగలరు. కాకపోతే ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే, నథింగ్ ఫోన్ 2 వచ్చి 4K వీడియో ప్రైమరీ కెమెరాకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి మీరు రికార్డ్ చేస్తేనే స్విచ్ అవ్వచ్చు. బట్ ఈ ఫోన్లో అయితే ఆప్షన్ లేదు, 4K 30 FPS లో రికార్డ్ చేస్తే ఒకేసారి ప్రైమరీ కెమెరాకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి మీరు స్విచ్ కాలేదు. అది 1080p ఉంది, అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. అండ్ ఏ రేట్లో అల్ట్రా వైడ్ యాంగిల్ 4K శాంపిల్ ఎట్లా ఉందో ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. అండ్ నడుస్తాను, స్టెబిలైజేషన్ చెక్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చరికి 1080p 30 FPS రికార్డ్ చేస్తున్నా. 1080p 30 FPS నార్మల్ కెమెరాకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి మీరు వీడియో రికార్డ్ చేస్తూనే స్విచ్ అవ్వచ్చు. అండ్ 1080p 30 FPS కూడా మీకు స్టెబిలైజేషన్ అయితే వర్క్ అవుతుంది. మెయిన్ కెమెరాకి OIS ప్లస్ AIS రెండు వర్క్ అవుతాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి EIS వర్క్ అవుతుంది అనమాట. ఒకసారి వీడియో క్వాలిటీ ఎట్లా ఉందో 1080p చెక్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇది నథింగ్ ఫోన్ 2 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్న. ఫ్రంట్ కెమెరా యూసెస్ మాక్సిమం 1080p 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. డే లైట్లో రికార్డ్ చేస్తున్న శాంపిల్ ఇప్పుడు నీడలో ఉన్నా. అండ్ ఇప్పుడు ఎండలోకి వచ్చాను. ఇప్పుడు ఒకసారి వీడియో క్వాలిటీ ఎట్లా ఉందనేది మీరు చెక్ చేయొచ్చు. వీడియోస్లో అయితే మాత్రం ఫోటోస్లో ఉన్నంత ఇష్యూ అయితే లేదు. వీడియోస్ అయితే మీకు చాలా మంచి వీడియో అయితే క్యాప్చర్ చేస్తుంది. పర్టికులర్గా 4K 30 FPS వీడియో అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సబ్జెక్ట్ ఎదురుగా ఉన్నప్పుడు కూడా వెనకాల ఆకాశంలో ఉన్న క్లౌడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా తీసుకుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా మెయిన్ కెమెరా ఏ లెవెల్ వీడియో అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఆ లెవెల్ వీడియో ప్రొడ్యూస్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. వీడియో క్వాలిటీ విషయంలో మాత్రం మెయిన్ కెమెరాకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి పెద్ద డిఫరెన్స్ అయితే నాకు కనపడలేదు. ఎట్లా అయితే ఐఫోన్స్లో మనకి రెండు ప్రైమరీ కెమెరా కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కానీ రెండు యూజబుల్ వీడియో కెమెరాస్ ప్రొవైడ్ చేస్తారు, అట్లా ఈ ఫోన్లో కూడా వీడియోస్ పరంగా బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ కూడా బాగున్నాయి. ప్రెజెంట్ అయితే ఫ్రంట్ కెమెరా వీడియో కొద్దిగా బెటర్ ఉంటే బాగుండి అనిపించింది. ఫ్రంట్ కెమెరాలో కూడా 4K ఇచ్చి ఉండాల్సింది. కొద్దిగా వీడియో క్వాలిటీ పరంగా కూడా ఫ్రంట్ కెమెరా అయితే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చి ఇంకా బెటర్ చేయొచ్చు. సో ఇనిషియల్లీ కెమెరాస్ అయితే మాత్రం ఫోటోస్ పరంగా నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదని చెప్పాలి. అండ్ ఇక మిగతా స్పెసిఫికేషన్స్ విషయంలోకి వెళ్ళిపోతే డిస్ప్లే వచ్చరికి 6.78 inch డిస్ప్లే ఉంటుంది. ఇది ఫ్లెక్సిబుల్ ఆమ్లెట్ ప్యానల్ తోడు వస్తుంది. ఈ ఫ్లెక్సిబుల్ ఆమ్లెట్ ప్యానల్ అంటే మోటో వాళ్ళు నార్మల్ గా POLED డిస్ప్లేస్ అంటారు కదా, సో సేమ్ అదే POLED డిస్ప్లే ఇదనమాట. కాకపోతే వీళ్ళు POLED అని చెప్పి వాళ్ళ పేరు పెట్టుకుండా వీళ్ళు సొంత పేరు అయితే పెట్టుకున్నారు ఫ్లెక్సిబుల్ ఆమ్లెట్ అని చెప్పేసి. అండ్ ఇది మీకు ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తోడు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 30Hz, 60Hz, 90Hz, 120Hz, ఇట్లా ఈ నాలుగు రకాలుగా రిఫ్రెష్ రేట్ అయితే అడ్జస్ట్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం బాగుంది. నార్మల్ డిస్ప్లే చూసినప్పుడు అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ డిస్ప్లేలో నాకు బాగా నచ్చింది ఏంటంటే బెజల్స్ అన్ని కూడా ఈవెన్ బెజల్స్ ఉన్నాయి. సో సైడ్ బెజల్ కానీ బాటమ్ బెజల్ కానీ టాప్ బెజల్ కానీ అన్ని కూడా ఈవెన్ గా ఉన్నాయి అనమాట. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అయితే లేదు. బట్ ఓవరాల్ బెజల్స్ గురించి మాట్లాడుకుంటే బెజల్స్ కొద్దిగా అయితే థిక్కే ఉన్నాయి, మరి అంత థిన్ అయితే లేవు. బెజల్స్ కొద్దిగా థిక్గానే ఉన్నాయి కానీ యూనిఫామ్ బెజల్స్ ఉన్నాయని చెప్పాలి. అండ్ నార్మల్ గా దీనిలో వైడ్ వన్ ఎల్వన్ సర్టిఫికేషన్ అయితే ఉండేది. బట్ అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే నాకు ఎందుకో HD క్వాలిటీలో అయితే ప్లే కావట్లేదు. మేబీ ఇది సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా ఫిక్స్ చేయొచ్చు. అదొకటి తప్పించి డిస్ప్లే క్వాలిటీ అంతా కూడా సూపర్ ఉంది, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1300 nits ఉంటుంది. ఈ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి మీరు HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు వస్తుంది. నార్మల్ లోకల్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1100 nits ఉంటుంది. సో మీరు పీక్ సల్లైట్లో వాడుతున్నప్పుడు కూడా 1100 nits ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లమ్ అట్ ఆల్. డిస్ప్లే అయితే మీకు బాగానే కనిపిస్తుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యూస్ చేశారు. డిస్ప్లే మీద మీకు ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే వస్తుంది. కాబట్టి ఈ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ వీళ్ళు అంత పర్ఫెక్ట్ గా అప్లై చేయలేదు. నాకు వచ్చిన పర్టికులర్ వేరియంట్ లో స్క్రీన్ గార్డ్ మీద బబుల్స్ ఉన్నాయి. సో దుమ్ము అదంతా కూడా క్లీన్ చేయకుండా ఎట్టబడితే అట్లా స్క్రీన్ గార్డ్ వేసేసినట్టున్నారు. అండ్ ఇక డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఫోన్ అయితే మీకు పట్టుకోవడానికి లైట్ వెయిట్ అయితే ఉంది. బట్ పట్టుకోవడానికి ప్రీమియం అయితే లేదు, ఎందుకంటే ఇదంతా కూడా మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు ప్లాస్టికే ఉండేది, సైడ్ ఫ్రేమ్ అంతా కూడా మీకు ప్లాస్టికే ఉండేది. కాబట్టి పట్టుకున్నప్పుడు అంత ప్రీమియం ఫీల్ అయితే లేదు, కొద్దిగా చీప్ ఫీల్ అయితే ఉంది. బట్ ఓవరాల్ గా ఫోన్ అయితే మాత్రం మీకు చూడడానికి బాగుండేది, యూనిక్ గా కనిపించింది. మీకు ట్రాన్స్పరెంట్ నథింగ్ డిజైన్ లాంగ్వేజ్ అంతా కూడా యూనిక్ గా ఉండేది. కాబట్టి ఈ ఫోన్ కూడా అంతే యూనిక్ గా కనిపించింది. చేతిలో పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఏం ఫోన్ ఇదని చాలా మంది అయితే అడుగుతారు. అండ్ నథింగ్ ఫోన్స్ కి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే గ్లిఫ్ ఇంటర్ఫేస్. దీనిలో కూడా మీకు గ్లిఫ్ లైట్స్ అయితే ఉంటాయి. కాకపోతే నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 లాగా ఎక్కువ గ్లిఫ్ లైట్స్ అయితే ఉండవు. దీనిలో ఓన్లీ 3 గ్లిఫ్ లైట్స్ మాత్రమే ఉంటాయి కెమెరా మాడ్యూల్ చుట్టూరా. ఈ గ్లిఫ్ లైట్స్ కూడా మీకు నచ్చే వాళ్ళకి నచ్చితే నచ్చిన వాళ్ళకి నచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చరికి Dimensity 7200 Pro ప్రాసెసర్ తోడు వస్తుంది. ఈ ప్రాసెసర్ అయితే మీకు మిడ్ రేంజ్ లో మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. ఈ ప్రాసెసర్ అయితే నేను ఇప్పటికైతే మరీ ఎక్కువ స్ట్రెస్ అయితే ఏం చెక్ చేయలేదు, జస్ట్ BGM అయితే ఎక్కించాను. BGM అయితే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేస్తుంది. అండ్ పీక్ లో HDR అల్ట్రా గ్రాఫిక్స్ వరకు హ్యాండిల్ చేస్తుంది. బట్ ఆడుతున్నప్పుడు అయితే మాత్రం ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను కొన్ని నోటీస్ చేయాలి, అది వీడియోలో రికార్డ్ చేయలేదు, క్యాజువల్గా ఆడుతా ఉన్నా. సో ఫ్రేమ్ డ్రాప్స్ అయితే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో కొన్ని అయితే వచ్చినాయి. గేమింగ్ గురించి హీటింగ్ గురించి ఇంకా తర్వాత చెక్ చేసి ఫుల్ రివ్యూలో మీకు అప్డేట్ చేస్తాను. హీటింగ్ కంట్రోల్ లో పెట్టడానికి దీనిలో మీకు వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉండేది, దాని గురించి కూడా మనం ఫుల్ రివ్యూలో చూద్దాం. కాకపోతే పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో నాకు అసలు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అసలు నచ్చింది వచ్చేసరికి ర్యామ్ అండ్ రోమ్ స్పీడ్స్ అనమాట. ఇది మీకు జస్ట్ LPDDR4X RAM తోడు వస్తుంది. స్టోరేజ్ మరీ UFS 2.2 స్టోరేజ్ తోడు వస్తుంది.
₹10,000 లోపల ఉండే ఫోన్స్ లో ఈ UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. మినిమం మనం ఈ ప్రైస్ లో UFS 3.1 స్టోరేజ్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ర్యామ్ ఓకే తీసి పక్కన పెట్టండి, LPDDR4X ర్యామ్ అనేది ఓకే, మనం ఏదో కాస్ట్ కటింగ్ అనుకుని వదిలేసి, కానీ స్టోరేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా UFS 2.2 అసలు వదలలేము. ఇది ఈ ప్రైస్ లో మేజర్ కాంప్రమైజ్, నాకు మండిపోయే కాంప్రమైజ్ అయితే ఇదేనా చెప్పాలి. అండ్ బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ వీళ్ళు బాక్స్ లో ప్రొవైడ్ చేయరు, మీరు సపరేట్ గా ఇంకో ₹2,000 పెట్టి 45W ఛార్జర్ అయితే కొనుక్కోవాలి. లేదంటే మీ దగ్గర ఏదైనా PD ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఛార్జెస్ ఉంటాయి, ఆ ఛార్జెస్ తోటి కూడా దీన్ని అయితే ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఇక బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే, ఇనీషియల్ గా బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉంది, ఎక్కువ వాడకుండా బ్యాటరీ లైఫ్ గురించి అయితే ఏం చెప్పలేం, బ్యాటరీ లైఫ్ గురించి కూడా ఫుల్ రివ్యూ అప్డేట్ చేస్తాను. అండ్ ఇక OS గురించి మాట్లాడుకుంటే, అవుట్ ఆఫ్ బాక్స్ ఇంకా Android 14 తోడు వస్తుంది. అండ్ ఇక యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం, నథింగ్ OS నేను ఇప్పటి వరకు వాడలేదు, బట్ చూడంగానే మాత్రం నథింగ్ OS నాకు చాలా సింపుల్ గా, చాలా మినిమలిస్టింగ్ గా చాలా నచ్చిందని చెప్పాలి. OS దీనికి ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, చాలా స్మూత్ ఉంది OS అయితే మాత్రం, అండ్ చాలా క్లీన్ ఉంది. జీరో బ్లోట్వేర్, ఒక్క థర్డ్ పార్టీ యాప్ కూడా మీకు ఈ ఫోన్లో అయితే కనిపించదు, అదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీనిలో మీకు కాలింగ్ డైలర్ వచ్చరికి గూగుల్ డైలర్ ఉంటుంది, గూగుల్ డైలర్ ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేసినట్టు వినిపిస్తుంది. అండ్ సెక్యూరిటీ పర్పస్ దీనిలో మీకు ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే అదర్ ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే మరీ అంత ఫాస్ట్ లేదు, ఒక హాఫ్ సెకండ్ వరకు టైం అయితే తీసుకుంటుంది మరీ ఫింగర్ పెట్టగానే అలాగ్ కావట్లేదు, బట్ ఎక్కడ కూడా ఫెయిల్ కావట్లేదు, యాక్యురేట్ ఉందని చెప్పాలి. అండ్ స్టీరియో స్పీకర్స్ తోడు వస్తుంది, స్టీరియో స్పీకర్స్ అయితే క్వాలిటీ బాగుంది, లౌడ్ ఉన్నాయి. కాకపోతే ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేసేది, సో ఇది ఖచ్చితంగా ఒక మేనేజ్ పాయింట్ అని చెప్పాలి. అండ్ డిస్ప్లేలో కూడా డాల్బీ విజన్ సపోర్ట్ కూడా లేదు. సో ఇట్లా ఈ ప్రైస్ కి కొన్ని కాంప్రమైజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ సేల్ లో 19999 ప్రైస్ అనేది మీరు తీసి పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే అందరికీ 19999 ప్రైస్ కి వస్తుందని ఏం చెప్పలేం. అందరికీ వీళ్ళు 19999 ప్రైస్ కి ఎక్కువ స్టాక్స్ రిలీజ్ చేస్తారని కూడా చెప్పలేం. మేబీ హైప్ కోసం ఒక 1000 యూనిట్లో 2000 యూనిట్లో 19999 ప్రైస్ కి అమ్మొచ్చామో, కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఈ ఫోన్ కొనేది వచ్చేసరికి బేస్ మోడల్ 24,000 రూపీస్ ప్రైస్ కి కొంటారు. ఆ 24,000 రూపీస్ ప్రైస్ కి చూసుకుంటే, ఓవరాల్ ప్యాకేజ్ పరంగా చూసుకుంటే ఇది మీకు వాల్యూ ఫర్ మనీ లాగే అనిపిస్తుంది. వన్స్ మీరు ఛార్జర్ ఇవన్నీ కూడా మైండ్ లో తీసుకుంటే మాత్రం ఛార్జర్ మీకు ఎక్స్ట్రా ఒక 2,000 రూపీస్ వరకు కూడా ప్రైస్ పడుతుంది. సో ఆ ఛార్జర్ తోటి కలుపుకొని ఎఫెక్టివ్ కాస్ట్ ఈ ఫోన్ మీద మీరు పెట్టేది 26,000 రూపాయలు. 26,000 రూపాయలకి దీనిలో కాంప్రమైజ్ చూసుకుంటే డాల్బీ అట్మాస్ లేదు, ప్లాస్టిక్ బాడీ తోడు వస్తుంది. అండ్ మేజర్ కాంప్రమైజ్, నాకు అసలు నచ్చిన కాంప్రమైజ్ వచ్చరికి స్టోరేజ్, UFS 2.2 స్టోరేజ్ మాత్రమే ఉంటుంది, అండ్ LPDDR4X ర్యామ్ మాత్రమే ఉంటుంది. సో ఈ కాంప్రమైజెస్ అన్ని కూడా ఒకసారి చూసుకోండి, ఈ కాంప్రమైజ్ నాకు ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం 24,000 రూపీస్ కి ఇది ప్రెజెంట్ ఒక డీసెంట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ది బెస్ట్ కింగ్ అట్లాంటి మార్క్స్ అయితే నేను ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయాలి సాఫ్ట్వేర్ పరంగా. అండ్ గేమింగ్ లో కూడా నాకు కొద్దిగా తేడా అయితే కనిపించింది, కొద్దిగా ల్యాక్స్ నాకు కనిపించినాయి కాబట్టి తోపు తురుమనే వర్డిక్ట్ అయితే నేనేమి ఇవ్వట్లేదు. డీసెంట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు, వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ 2 ఏమైతే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ సేల్ లో ఇప్పటికైతే తీసుకోవచ్చు అనే చెప్తాను. కాకపోతే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే కావాలి. ఈ ఇంప్రూవ్మెంట్స్ అయితే వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు, ఎందుకంటే నథింగ్ ఫోన్ వల్ల కూడా ఫస్ట్ లో కెమెరాస్ అయితే వర్స్ట్ ఉన్నాయి, కాకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా కెమెరాస్ అయితే వీళ్ళు చాలా బెటర్ చేశారు, కాబట్టి ఈ ఫోన్ లో కూడా అలానే చేస్తారని ఆశిద్దాం. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే, ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను, ఈ వీడియో నేస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఫోన్ అన్బాక్సింగ్ దాటానికి మేము చాలా కష్టపడ్డాం, హైదరాబాద్ సరే సిటీ మాల్లో మా ఫ్రెండ్ వెళ్ళి ఫోన్ కొనుక్కొని మళ్ళా అక్కడ అర్ధరాత్రి బస్ ఎక్కి ఒంగోలుకి వచ్చి నాకు ఈ ఫోన్ ఇచ్చి చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాం ఈ ఫోన్ యొక్క వీడియో తేటానికి. అండ్ ఇది ఎవరు కూడా నాకు రివ్యూ అనేది పంపించింది కాదు, నేను నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నది. సో ఇవన్నీ చేస్తున్న వచ్చరికి ఛానల్ డెవలప్ చేయడానికి మాత్రమే. సో ఇన్ని చేసినందుకు గానీ యాజ్ ఎ రిజల్ట్ మేము మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండ్ ఒక షేర్. వీలైతే షేర్ చేయండి, బట్ ఖచ్చితంగా వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేశారంటే యూట్యూబ్ ఇంకా ఈ వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది, సో దట్ కొద్దిగా ఎక్కువ వ్యూస్ వచ్చి ఛానల్ రీచ్ పెరుగుతుంది. సో కొద్దిగా ఛానల్ గ్రో చేసుకోవడానికి హెల్ప్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.